అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసిన విక్రయించిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చల్లా సురేష్ హెచ్చరించారు. రానున్న దీపావళి సందర్భంగా మండల పరిధిలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా విక్రయదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల పరిధిలోని టపాసులు దుకాణాలు పెట్టుకోదల్చిన వారు ముందుగా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, బాణసంచా దుకాణదారులు దుకాణాల వద్ద బకెట్లో ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా బాణసంచా దుకాణాలు నడుపుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాణసంచాకు దూరంగా ఉంచాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 14వ తేదీ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పరిధిలో పెద్ద ఎత్తున బాణసంచాదానికి కాల్చేదానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకి పోలీసు డిపార్ట్మెంట్ వారి ముఖ్యమైన సూచన, ఎవరు కూడా అనుమతులు లేకుండా అలాగే తగిన జాగ్రత్తలు పాటించకుండా బాణసంచా నిల్వ ఉంచడం కానీ లేకపోతే గోడౌన్లు మెయింటైన్ చేయడం కానీ పర్మిషన్ లేకుండా చేయవద్దు. అలాగే ఎవరైనా గ్రామాల్లో అమ్ముకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాళ్ళు స్టాక్ తీసుకొచ్చుకొని అమ్మగారులు జరుపుకోవాలి. అంతేకాకుండా పర్మిషన్ తీసుకోకుండా ఇటువంటి బాణసంచా స్టాక్ తీసుకొచ్చి పెట్టుకున్నా అలాగే అక్రమంగా గోడౌన్లు నిర్వహించిన వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రమాదాలు నివారించేదానికి ప్రజలందరూ కూడా పోలీసు డిపార్ట్మెంట్కి సహకరిస్తూ అనుమతి లేని ఎక్కడన్నా కానీ ఏర్పాటు చేసిందే సమాచారం అవసరంగా కోరుతూ ఉన్నాము. అటువంటి మా దృష్టికి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రాణాలు పోకుండా ప్రమాదాలు నివారించేందుకు వీలుగా మేము ముందస్తుగా ప్రజల్ని జాగృతం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే బాణసంచా దుకాణాలను నిర్మించాల్సిందిగా